హలో, నమస్తే అండి. నమస్తే. నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. ఇంతకుముందు మాట్లాడాను మీతో. మీకు చెప్పండి. బాగున్నారా? బాగున్నానండి. ఏదైనా పని అండి సార్? ఇది చిన్న అంటే చిన్న సలహా. నేను బయటకు వచ్చాము. యాక్చువల్గా మా అమ్మ మా నాన్న అందరు కూడా అంటే మా అమ్మ వాళ్ళ కాడ నుంచి, మా ఫాదరు మా మదర్ కాడ నుంచి దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి వాళ్ళు క్రిస్టియానిటీలో ఉన్నారు మా అమ్మ మా నాన్న. సో మేము బయటకు వచ్చాము. మేము మా బయటకు వచ్చి దాదాపు 2 సంవత్సరాల దాకా అవుతుంది వెళ్ళట్లేదు. అయితే ఇక్కడ ఏంటంటే పరిస్థితి, మేము వాస్తవంగా చర్చికి వెళ్ళట్లేదు, ఇటుకి గుడికి వెళ్ళలేకపోతున్నాం. అది ఏదో ఫీలింగ్ మనసులో, ఏమనుకుంటారు ఇందు అంటే ఇప్పుడు దాకా మేము క్రిస్టియానిటీలో ఉన్నాం కాబట్టి సడన్ గా హిందూ ధర్మంలోకి వెళ్ళగానే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి ఒక చిన్న ఉంటుంది. వాస్తవ పరిస్థితి ఏంటంటే అసలు ఇప్పుడు క్రిస్టియానిటీ, ఇప్పుడు హిందువులు ఉన్నారనుకోండి, క్రిస్టియానిటీ వాళ్ళు క్రిస్టియన్ అంటే చర్చికి పోయే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని వీళ్ళని అక్కడ ఉన్నటువంటి ఆ విశ్వాసులే అసలు అంటే దగ్గరకు తీసుకోవాలి, రావాలి, తీసుకురావాలి అనేటువంటి ఒక తపన ఉంటుంది వాళ్ళలో. వాళ్ళలో చర్చిలో అలా చెప్తుంటారు అంటే నువ్వు ఒక్కళ్ళని మార్చినా కానీ నీకేదో జరిగిద్దని, నీకు ఆత్మ రక్షించినట్టు అని చెప్తుంటారు కాబట్టి వాళ్ళు అట్లా అట్రాక్ట్ చేయడానికి, వాళ్ళని తీసుకురావడానికి, ఒక్కళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అట్టనే హిందూ ధర్మంలో అలా ఒక అంటే ఇంటెన్షన్ దాంట్లో నుంచి వీళ్ళు బయటికి తీసుకురావాలి వీళ్ళని, వీళ్ళ కరెక్ట్ కాదు అనే ఇంటెన్షన్ వీళ్ళలో లేదేమో అనుకుంటున్నాను. మన చుట్టుపక్కల ఉన్న మన హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళకి అంత ఇంటెన్షన్ అది రూపు అది ఇళ్లలో కలిగించాలి. వాస్తవంగా ప్రతి ఊళ్ళో నుంచి అంటే చిన్న బేసిక్ నుంచి రావాలేమో అట్లా అంటే మన ఎదుటివాడు దీంట్లో నుంచి దాంట్లో మారంగానే నువ్వు మొన్నదా దాంట్లో పోయినావు కదా మళ్ళీ ఏంది మారినవి ఏంది అన్న క్వశ్చన్లు కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. అది తప్పు ఆ క్వశ్చన్. అది అది రా అది అది ఖచ్చితంగా మీరు బిల్డప్ చేయాలి. మీరు ఈ పెట్టే వాటిలలో ఇలా చేయొద్దు. ఇప్పుడు అవేర్నెస్ తీసుకొస్తున్నాం మేము, కానీ వాళ్ళని కలుపుకోవాలి మీరు హిందూ ధర్మంలోకి, వాళ్ళని ప్రోత్సహించాలి అంతేగాని వాళ్ళని ఇంకో రకంగా చూడొద్దు అనే మెసేజ్ వెళ్ళాలి సార్ ఖచ్చితంగా. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ ఇది ఇది ఖచ్చితంగా ఇది చేయాలి. ఎందుకంటే అది బేసిక్ లో అది దెబ్బతింటుంది. అది ఉందా లేదా మీరు ఒకసారి అది ఆలోచించండి కొంచెం. అన్నా మేమే ఉన్నాము గుడికి వెళ్ళాలని ఉంది, కానీ మమ్మల్ని కనీసం రండి అని అంటే మేము వెళ్ళామంటే ఏమనుకుంటారో అన్నమాట. అచ్చా, మీది ఎక్కడ విలేజ్? ఎక్కడ? నేను ఖమ్మం. మాది ఖమ్మం ఉంటాను నేను ప్రెసెంట్ గా. మాది విలేజ్ అయితే ప్రొద్దుటూరు, చింతకాయ మండలం ప్రొద్దుటూరు. మీతో మాట్లాడినాను నా చెల్లసార్లు. రాజరాజేశ్వరి టెంపుల్ ఉంది కానీ ఒక అడుగు కూడా లోపలికి వెళ్ళకపోతాను అన్న ఫీలింగ్ అనమాట. అదే 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 మమ్మల్ని వీళ్ళు ఎవరైనా రండి వెళ్ళాం ఈ రోజు ఇది ఉంది గుళ్ళు వెళ్ళా రండి అని ఎవరైనా కొంచెం మమ్మల్ని మోటివేట్ చేస్తే బాగుండు అని అనిపిస్తుంది అనమాట. కరెక్ట్ కరెక్ట్, మీరు అన్నది 100% రైట్. నాకు ఒక్కసారి మీరు మీ పిన్ కోడ్ అంటే, రాజరాజేశ్వరి టెంపుల్ ఉంది అక్కడ? అంటే అది ప్రభు దేవాదాయ శాఖ కింద ఉందా నార్మల్? లేదన్నా కంపెనీ దేవాదాయ శాఖ కింద వచ్చేసింది. దేవాదాయ శాఖేనా? మా గురించే కాదు, నేను అంటే నాలాగా మాలాగా మారిన వాళ్ళు చాలా మంది అంటే మారాలి అంటే మారాలి అని ఉంది చాలా మందికి. వాస్తవ పరిస్థితి అయితే అట్లా చర్చికి వెళ్ళే వాళ్ళకి నిజంగా దాంట్లో ఏమి లేదని అర్థమైంది చాలా మందికి. కానీ ఇలాంటి డైన్మాలో ఉన్నారు నాకు తెలిసి, డైన్మాలో ఉండి అటే పోతున్నారు. అది ఇష్టం లేకపోయినా సరే ఏదో దాంట్లో పడి మడుద్దాంలే అయిపోయింది కదా నడిచాం కదా అట్లా అట్లా నడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారనేది మాది ఒక్కటే కాదు. ఇలాంటి మేము చాలా అంటే వాళ్ళ మనసుల్ని మేము తరిచి చూసినప్పుడు కనపడుతుంది మనకి. అదే కరెక్ట్ కరెక్ట్.
ఉంది, ఆ వెళ్ళొద్దు వాళ్ళు చేసేవి కరెక్ట్ కాదు, ఈ విషయంలో ఇలా చేస్తున్నారు ఇలా జరుగుతుందని ప్రతి క్రిస్టియన్ కు ఉంటదండి ఖచ్చితంగా, ఖచ్చితంగా ఉంటది. కాకపోతే వాళ్ళని దాంట్లో నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చే ఒక ప్రోత్సాహం అనేది రావాలి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి వారం భజన పెడతాడు, ప్రార్థనలు పెడతాడు, ఇదని ఇదని ప్రతి రోజు ఏదో ఒకటి కార్యక్రమం నడిపిస్తూనే ఉంటారు. కానీ హిందూ ధర్మంలో అది లోపిస్తుంది ఖచ్చితంగా. మా చిన్నప్పుడు నాకు మా అమ్మమ్మ గారింటికి వెళ్తే మా చిన్నప్పుడు హిందూ వాళ్ళు కూడా అక్కడ భజనలు చేసేవాళ్ళు, రోజు భజనలు ఉండేవి, నైట్ నైట్ కూర్చొని భజన చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు అది లేదు, మొత్తం వదిలేశారు. ఆధ్యాత్మికత తక్కువైపోయింది, తక్కువైంది, బాగా తక్కువైంది. అందువల్లనే వాళ్ళు ఎత్తుకుంటున్నారు. ప్రతి మనిషి దైవత్వాన్ని పూజించాలని ఉంటుంది, ఎత్తుకుంటున్నారు వాళ్ళు, వాస్తవంగా ఎత్తుకొని పోవటమే ఇది. ప్లస్ ఈ క్రిస్టియన్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఎప్పుడు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అది ఒక లోకం అయిపోతుంది అనమాట. అట్రాక్ట్ అవుతున్నారు, అట్రాక్ట్ కాబడుతున్నారు చాలా మంది. వాళ్ళు చెప్పే మాయ మాటలు ఇంకో రకం, ఇంకో రకంగా ప్లస్ ఏదో ఒకటి అక్కడ ఏదో కార్యక్రమం జరుగుతుంది, అక్కడ ఏదో జరుగుతుంది, చికెన్ల తోటి మటన్ తోటి అప్పుడప్పుడు భోజనాలు పెట్టడం, భోజనాలకి హిందువులను కూడా ఆహ్వానించడం, ఈ లేదో చికెన్ కోసం మదన మటన్ కోసం ఆశపడిపోయే వాళ్ళు కొంతమంది, ఇవన్నీ చాలా తప్పులు ఉన్నాయి. అది అది అవన్నీ చూస్తుంటే నిజంగా ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి, ఇది మీరు మీరు పెట్టే మెసేజ్ లో కూడా ఇది కూడా ఒక భాగం చేయాలి ఖచ్చితంగా. 100% అండి. నేను రేపటి నుంచి ఏ లైవ్ జరిగినా ఫస్ట్ దీని గురించి మనం ప్రస్తావన తీసుకొచ్చి నేను కిరణ్ గారికి డాక్టర్ గారికి కూడా చెప్పండి. డెఫినెట్లీ డెఫినెట్ మా టీం అందరు కూడా ఏ లైవ్ జరిగినా కూడా ఏదో ఒక అంశంలో మనం ఇచ్చాం. ధన్యవాదాలు అమ్మా, ధన్యవాదాలు. బోర్డర్ లో ఆర్మీ పోర్ అన్నట్టు పోరాడుతున్నారన్న డాక్టర్ గారు, మీరంతా మీ బ్యాచ్ అంతా మీ మీ గురించే చాలా మాట్లాడుకుంటాం. చాలా ధన్యవాదాలు అమ్మా, చాలా చాలా ధన్యవాదాలు అమ్మా. అయితే నేను వీలైన అయితే నాకు కుదిరితే మీరు నాకు ఆ టెంపుల్ కి సంబంధించిన డీటెయిల్స్ పెట్టగలరా? పెడతానా, దాంట్లో మా బాబాయ్ గారు ఉన్నారు, మా పిన్ని గారు ఉన్నారు, కమిటీలో మా బాబాయ్ గారు ఉంటారు, మా బాబాయ్ ఉన్నారు, మా బాబాయ్ కమిటీ మెంబర్. మేము సరే మేము చిన్నగా దాని గురించి మా పిల్లల్ని మా వాళ్ళని కొంతమంది అంటే మా అమ్మ మా నాన్న ఉన్నారులే, కానీ వాళ్ళు ఏమంటారంటే అరే తెలుసు మాకు, కానీ మేము ఈ వయసులో మేమేం వచ్చాము, 80 సంవత్సరాలు వచ్చి మాకు ఇంకా మేము ఈ వయసులో మేము బయటకు వచ్చి మేమేం చేసాంలేనా, మీ ఇష్టం రా, మీరు ఏ ధర్మం అన్న ఆచరించండి అని అంటున్నారు. ఇక మా అత్తయ్య మా మామయ్య ఉన్నారు, మా అత్తయ్య మామయ్య వాళ్ళు వాళ్ళేం అసలు రాలేకపోతున్నారు, వాళ్ళు బాగా దాంట్లో లీనమైపోయారని చెప్పాలి. అదే అదే, ఇంకా ఏజ్ పైబడిన వాళ్ళు ఏంటంటే అది తప్పని తెలిసినా కూడా దాన్ని ఇంకా సర్లే మంచి వచ్చాడు ఎన్ని రోజులు ఏదో అయిపోయింది కదా, ఇక మనం నడుద్దామే అన్నట్టు అది ఉంది, ఆ మనసులో అది ఉంది. కరెక్ట్, అది చెడని తెలిసినా కూడా అట్లా. అంటే అసలు వాస్తవంగా అయితే ఎవరైతే లీస్ట్ అవుట్ చేయాలి, వాస్తవంగా ఏ ఊర్లో ఎంత మంది క్రిస్టియన్స్ ఉన్నారు, దాంట్లో ఓసీ సెక్షన్ లో ఎంతమంది వెళ్ళారు, బీసీలు ఎంత వెళ్ళారు, ఈ ఓసీ బీసీ ఇలాంటి వాళ్ళందరూ ముందు బయటకు వచ్చేస్తారు. అవును, మిగతా ఎస్సీ వాళ్ళు అనుకోండి, వాళ్ళగా వాళ్ళంటే సార్ దాంట్లో కొట్టుకొని పోతా ఉంటారు, ఎవరో ఒకళ్ళు మారుతారు, కానీ ఎస్సీలు తొందరగా మారన్న. అందరు ఇప్పుడు ఒకటి మనస్సాక్షి ఎవరికైనా ఒకటే, సౌరీశ్వరరావు గారు, వాడికి అది తప్పని తెలిస్తే వాడు ఇంకా వెనక ముందు చూడరు, అది తప్పు అని ఒక్కసారి వాళ్ళకి అర్థమయ్యేలాగా అని చెప్పగలిగితే. అయితే దీంట్లో వాస్తవంగా హిందూ ధర్మం వైపు నుంచి ఇప్పుడు మీరు మీరు ఏదైతే మెసేజ్ చెప్తున్నారో ఈ మెసేజ్ ని వాళ్ళు ఎవరు దీన్ని కౌంటర్ చేయలేరు ఖచ్చితంగా. అదే అదే, ప్రతి విలేజ్ లెవెల్ నుంచి రావాలన్న ఇది, ఇది కొంతమంది విలేజ్ లెవెల్ నుంచి ఇంత బ్రాడ్ గా చెప్పగలగాలి. ఇప్పుడు ఇప్పుడు అందరూ ఇప్పుడు ఇప్పుడే ట్రైన్ అప్ అవుతున్నారు, గ్రౌండ్ లెవెల్లో యాక్టివిటీస్ చేసే కార్యకర్తలు కూడా మెల్లిగా ఫామ్ అవుతున్నారు, అందుకే కదా మన మెయిన్ థింగ్ ఏం లేదన్న. ఇప్పుడు అది తప్పని చెప్పక్కర్లా, మన మన గొప్పతనం ఏంటో చెప్తే అది చాలా ఎక్కువ. అది అంటే హిందూ ధర్మం గురించి ఇప్పుడు ఏమైపోయిందంటే మీరు గమనించినట్టయితే ప్యాటర్న్ లాస్ట్ 50 ఏళ్ల నుంచి అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఎక్కువ అయిపోయింది ఇది.
అవును అవును, ఏది క్రిస్టియానిటీ ఎక్స్పాన్షన్ అది ఒక్క లెవెల్ లో జరగలేదు. అవును, అది ఎట్లా అంటే ముందు మన కల్చర్ ని మన దృష్టిలో తక్కువ చేసి చూపించడం. కరెక్ట్, చిన్నప్పుడు బాల్యం నుంచే మన పుస్తకాలలో ఏమన్నారు, అక్బర్ తోపు, జహంగీర్ చాలా గ్రేట్ ఈ టైప్ చెప్పారు. దాన్ని బట్టారే మనం చాలా ముస్లింస్ ని చూపించారు, చూసారా ఎంత గ్రేట్ గా చూపించారు. అదే ప్రాబ్లం, అంటే చిన్నప్పటి నుంచే ఇది బాల్య వయస్సు నుంచే మనకి ఎక్కిస్తున్నారు రక్తంలోకి, మనం చాలా తక్కువ వాళ్ళు ఎక్కువ. ఆ సంకుచితత్వాన్ని నేర్పించేస్తే ఫైనల్ గా ఏమైతుంది, అరే మనం పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు వేరే ఏదో మతాన్ని నమ్ముకుని వెళ్ళిపోతాము, అదే వాస్తవం అనుకుంటాం. కాదురా బాబు, సనాతన ధర్మంలోని సైన్స్ ఇది అని చెప్పగలిగేటోడు ఉండాలిగా. అవును, అది చెప్పగలిగే ఖచ్చితంగా లేరని ఉన్నారు, కానీ చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చూసారా, మీరు అన్నారు చూడండి, ఒక డ్యూటీ లాగా పైనుంచి ఫండ్స్ వచ్చి ఇన్ని చర్చీలు కట్టించి ప్రతి చర్చ్ లో 10 మంది ఉన్నా సరే ఓ పాస్టర్ ని పెట్టి వాడిని వాడు వెనకాలే ఉండి నడిపిస్తున్న ఒక వ్యవస్థనే ఉంది అక్కడ. అవును అవును, ఖచ్చితంగా అనార్గనైజ్డ్ సెక్టర్ కాదు, అది ఆర్గనైజ్డ్ సెక్టర్. కానీ అదే మన దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు ఉన్నారు. దేవాదాయ ధర్మ శాఖ వాడు గల్లలో వచ్చిన పైసలు లెక్కెట్టుకోవడానికి సరిపోతుంది. కానీ ఈ ధర్మాన్ని కాపాడటానికి, ఈ ధర్మాన్ని వృద్ధి చేయడానికి వాళ్ళు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వట్లేదు. అదే దీని మీద పోరాడాలన్న, ముందైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ మీద మాత్రం పోరాడాలి. అది చాలా ఇప్పుడు కోర్టులో కేసులు సుప్రీం కోర్టు దాకా నడుస్తున్నాయి ఇప్పుడు కేసెస్. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక కొద్ది రోజుల్లోనే మనకి ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది ప్రభుత్వం నుంచి విడిపించుకోవడం, ఆ తర్వాత అది దేవాదాయ బోర్డు మెంబర్లు, ఇంత పూర్వం ఉండేది. ఇప్పుడు ఆ వ్యవస్థను మళ్ళా పునర్నిర్మించగలిగితే దేవాలయంలో వచ్చిన డబ్బులు దేవుళ్ళకి సంబంధించి ధర్మానికి సంబంధించి ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళు. అప్పుడు నిజంగా ప్రతి ఊళ్ళో దానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక బలమైన వ్యక్తిని అక్కడ నిలబెట్టవచ్చు. కరెక్ట్ కరెక్ట్, అది ఏది పాస్టర్ గినక నిలబెట్టినట్టుగా ఎగ్జాక్ట్ మన ధర్మం వైపు నుంచి ఒక నిలబెడతారు. ఇప్పుడు ఎవడైనా పేదోడు ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు ఉంటాడు, వాడు ఎందుకు వచ్చి కష్టపడతాడు బా? వాడిని ఇంటిని చూసుకోవడానికే ఆయనకి సరిపోతలేదు. ఇప్పుడు ఎవడోకడు, ఇప్పుడు బలిచినోడు ఉన్నాడు అనుకో, వాడు అందరూ మనలాగే ఆలోచించాలని లేదు కదా. కొంతమంది ఉంటారు, అరే చాలా సంపాదించింది దేశానికి ఏదైనా ఖర్చు పెడదాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, చాలా తక్కువ మంది వాళ్ళు. కానీ అట్లా ఎంతమంది ఉంటారు? అవును, మాకుంది, మాకు వచ్చింది, అరే మేము పని చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఏది అమ్మ, దేశం కోసం మనము అన్ని తెలిసి మౌనంగా ఉండడం ఎందుకు రా అని చెప్పి గురువు గారు కావచ్చు, కిరణ్ గారు కావచ్చు, గోపి గారు కావచ్చు, నేను కావచ్చు, మేమంతా లలిత్ గారు, దేశానికి ఏదైనా ఉపయోగపడదాం అన్న ఉద్దేశంతో చాలా తక్కువ మంది వస్తున్నారు. కానీ మెల్లిమెల్లిగా సంఖ్య పెరుగుతుంది మీలాంటి వాళ్ళ ప్రోత్సాహంతో. డెఫినెట్లీ ఇప్పుడు మీ ఇవాళ ఈ ప్రశ్నించే నైజం మీకు వచ్చిందంటే రేపటి నాడు మా ప్లేస్ లో మీరే ఉంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇది ఒక చట్రం లాంటిది, ఇందులో మనం అమరుచుకోవాలి, అవమానాలను భరించాలి, చాలా సత్కారాలకి దూరంగా ఉంటూ మనము కేవలం అంతిమ లక్ష్యం ఏంటి, సనాతన ధర్మం యొక్క పూర్వ వైభవం కొరకు మనం పోరాటం చేయటమే మన అంతిమ లక్ష్యం అయి ఉండాలి తప్ప ఏ వాడదన్నాడు. ఇప్పుడు ఎవడేం చేయట్లేదు, నాకు కూడా అసలు మీ ఫ్రస్ట్రేషన్స్ లో నుంచే ఎవడేం చేయట్లేదు ఏంటారా బాబు అని ఫ్రస్ట్రేషన్ నుంచే మేము వచ్చినాం. ఎవడు చేయట్లేదు, ఎవడు చేయట్లేదు అనుకుంటూ నువ్వు ఇంట్లో కూర్చుంటే నువ్వేం చేయగలుగుతున్నావు అనే క్వశ్చన్ వచ్చింది. అందుకు మేము వచ్చినాం. ఇప్పుడు మమ్మల్ని చూసి ఇంకో 10 మంది వస్తారేమో చూద్దాం. ఖచ్చితంగా హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ కొద్దిగా నాకు ఆ టెంపుల్ డీటెయిల్స్ పంపించండి. నేను పంపిస్తా. మా ఊర్లో కూడా, మా విలేజ్ లో కూడా రామాలయం ఉంది. మీ ఎప్పుడు అంటే నేను క్రిస్టియన్ లో ఉన్నప్పుడు కూడా దానికి నేను కళ్యాణానికి వాడికి అంటే నేను కేబుల్ ఆపరేటర్ గా ఉండేవాడిని. ఓకే, సో నేను కళ్యాణానికి గానీ వాటికి గానీ నేను ఇస్తూ ఉండేవాడిని. నాకు ఫస్ట్ కాడి నుంచి కూడా సరే మా అమ్మ మా నాన్న ఉన్నా సరే నాకు ఎందుకో ఆ క్రిస్టియానిటీలో నేను నా చిన్నప్పటి నుంచి నా మనసు ఇమడకపోయేది. అది ఎందుకు అనేది నాకే తెలియదు. ఇక నేను బయటకు వచ్చిన తర్వాత నాకు నిజంగా భగవంతుడు అలానే ఉందేమోలే అనుకున్నాను నేను. అదే మీ మనసు ఒప్పుకోవట్లేదు, పాజిటివ్ ఎనర్జీ వైపే మీ బాడీ అనేది ట్యూన్ అయిపోయి ఉంటది. ఖచ్చితంగా అదే నేను అనుకుంటాను. నేను ఎప్పుడు నేను చర్చికి వెళ్ళేవాడిని. నేను మా ఇంట్లో ఏదైనా ప్రార్థన జరుగుతున్నా నేను దాంట్లో కూర్చోను, నేను బయటికి ఉంటాను. ఎందుకో నాకు నా మనసు ఒప్పుకోదు అట్లా.
అట్లా అట్లా మా అమ్మ మా నాన్న ఉన్నా సరే ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు ఇక మా 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 అంటే మా మిస్సెస్ కూడా అంటే క్రిస్టియానిటీ వాళ్ళ కుటుంబం నుంచే నేను చేసుకున్నాను, నేను చేసుకున్నాను కానీ మా మిస్సెస్ కూడా నేను అంతకు ముందు ఎందుకు వెళ్ళొద్దులే అని నేను అంటే కొంచెం పూర్తి చేసేది నన్ను, ఎందుకులే వద్దు నేను వెళ్తాననేది. సరే నీ ఇష్టం, నేనైతే నేను పూర్తి చేయను కానీ నాకైతే లేదు, నేను పెద్దగా వెళ్ళేవాడిని కాదు. ఆ తర్వాత తానే మీ మీ అవేర్నెస్ చూసి తను మారింది. అయ్యో ధన్యవాదాలు, ధన్యవాదాలు. మీ వీడియోలు చూసిన తర్వాత వాళ్ళ అందరి వీడియోలు చూస్తూ ఉంటుంటాను. ఇక తనే తనంతటిగా తానే నేను వెళ్ళను, నేను చర్చికి వెళ్ళను, అసలు సమస్య లేదు అని చెప్పేసి వెళ్ళలేదు. వాళ్ళమ్మ వాళ్ళు వాళ్ళు నేనేదో మార్చాని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు అంటే మా అత్తాయి మామయ్య వాళ్ళు. అదే అదే అది నువ్వు క్లారిటీ అమ్మా, నేనైతే ఇవ్వకూడదు, నేను ఇచ్చినా వినరు కదా. అవును అని అట్లా కాదు, నువ్వే ఇవ్వు క్లారిటీ. నేను మొన్న నేను మొన్న ఏదో సందర్భం మా నాన్నగారికి ఏదో కొంచెం హైదరాబాద్ లో పని ఉండి అంటే హాస్పిటల్ పని ఉండి తీసుకెళ్ళాను ఆమె. ఆ మూమెంట్ లో చెప్పాను నేను, మేమైతే హిందూ ధర్మాన్ని పాటిస్తాం, మేమైతే క్రిస్టియానిటీలోకి అయితే వెళ్ళను మేము రాము అని చెప్తే, మా నాన్న మీ ఇష్టం రా నాన్న, మేమేముంది నాకు కూడా తెలుసు కానీ ఈత ఈ వయసులో నేను రాలేను, నేను బయటకు వచ్చి కూడా నేను చేయలేను, నేను రాలేను కానీ మీ ఇష్టం, నేనైతే మిమ్మల్ని అయితే ఈ ధర్మంలో ఉండండి ఆ ధర్మంలో ఉండండి మాత్రం నేను అన్నాం. నా అంతిమ సంస్కారాలు మాత్రం నేను ఏ ధర్మాన్ని అయితే పాటించుకుంటూ వచ్చినా దాంట్లో చేయండి అంటాడు. సరే నాన్న నేను నేనైతే నేను ఆ ఇష్టం నువ్వు ఇన్నాళ్ళు నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని నువ్వు కట్టుబడి ఉన్నావు కాబట్టి ఓకే నీ కలిసి చేస్తాం కానీ మేమైతే రావునా అని చెప్పి ఓకే. నేను నేను దాంట్లో ఆయుషంలో నేను తాత వాళ్ళు హిందూ ధర్మంలో ఉన్నారు, నేను బయటకు వచ్చిన ఇప్పుడు నువ్వు వెళ్తున్నాను, నేను నువ్వు నేను ఎందుకు వచ్చినావు నాకు తెలుసు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని నీకే తెలియాలి అన్నాడు. ఓకే కానీ మా మామ వాళ్ళు కొద్దిగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి కూడా బైబుల్ చదివిస్తే తెలిసిపోద్ది మ్యాటర్, వాళ్ళకి తప్పులు వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా వీడియోలు చూస్తుంటాడు, మా మామ వీడియోలు చూస్తూనే ఉంటుండే, కానీ వాళ్ళకి ఏంటంటే ఎవరు ఏమనుకుంటారు అన్న భయం ఉంటుంది. ఎక్కడ అది, ఏ ఊరు అన్నారు అది? హైదరాబాద్ లో ఉంటారు, మా పిల్లల దగ్గర ఉంటారు అన్న. అవునా? హైదరాబాద్ లో వనస్థలీపురంలో ఉంటారు. అవునన్న అక్కడే ఉంటారు, 5-6 సంవత్సరాల నుంచి ఆడనే ఉంటున్నారు. మా పిల్లలు ఆడనే ఉంటారు ఇద్దరు. అచ్చా అచ్చా. నా పిల్లల దగ్గరే ఉన్నారు వాళ్ళు, అంటే మా మిస్సెస్ ఒక్కతే, సో మా దగ్గరే ఉంటారు వాళ్ళు కూడా. ఓకే ఓకే ఓకే. కుదిరితే ఒకసారి నేను మాట్లాడతాను. మన ఇప్పుడు పిల్లల సంగతి ఏంటి? పిల్లలు అట్లా ఏం ఉండదు, మా పిల్లలు మేమేమి ఆశ్రయిస్తా అది ఆశ్రయిస్తా. మా పిల్లలు ఆ చర్చిలకి వెళ్ళరు, అసలు వెళ్ళరు, అసలు వాళ్ళు ఎప్పుడు బాగా చిన్న పోయి అంటే చిన్నప్పుడు ఏదో వాళ్ళ అమ్మటే మా అమ్మటే వచ్చేటోళ్ళు కానీ మేము ఏ ధర్మం అసలు వాళ్ళు ప్రార్థనకు కూర్చోరు అసలు. అదే ఏం లేదండి, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ పాడవకుండా కాపాడుకోగలిగితే అంత మించిన కోటి రూపాయలు ఆస్తి. వాడు మా పెద్దోడు టెంపుల్ కి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి టెంపుల్ కి అటు వెళ్తూనే ఉంటాడు. పిల్లలు టెంపుల్, పిల్లలకి ఏం లేదండి అలాంటిది, ఏం లేదు ఆ ధర్మం ఈ ధర్మం అనేది అసలు లేదు. భగవద్గీత చదివించండి అప్పుడప్పుడు. చదివిస్తా అన్నిటికి. పెద్ద ఇదేంటంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఆ భగవద్గీత చదివి ఉంటే ఏ ధర్మాన్ని పట్టుకునే వాళ్ళు కాదు చెప్తున్నాను కదా. వాంటెడ్లీ మన దగ్గర నుంచి మన గ్రంథాన్ని లాగేశారు బయటికి, లాగేశారు లాగేశారు. అది ఏంటంటే వీళ్ళకి అది అప్పుడు దాన్ని కంటిన్యూషన్ గా ప్రబోధించే వాళ్ళు ఇక్కడ లేరు. గురువులు ఉన్నారు కానీ తక్కువ. ఇప్పుడు చాగంటి గారు, మన గరికపాటి గారు, వీళ్ళిద్దరు ఏం సరిపోతారు? ఇట్లాంటి వాళ్ళు గల్లీకి ఒకరు కావాలి. క్రిస్టియానిటీ ఊరికి నలుగురు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద 20 మంది ఉంటే ఎట్ట సరిపోతారు అన్న? అది అది బాధ, అది సమస్య. అసలు ఎక్కడంటే విలేజ్ లెవెల్లో ఉండాలి. కరెక్ట్ కరెక్ట్ చెప్పు. బేసిక్ లెవెల్లో లేకనే ఈ ధర్మం వెనకబడుతుంది ఖచ్చితంగా. ఈ ధర్మం గురించి, ఈ సనాతన ధర్మం గురించి చెప్పేటోళ్ళు బేసిక్ లెవెల్లో ఉండాలి. అక్కడ వాళ్ళు ఇప్పుడు మా ఊర్లో ఉన్నారనుకోండి, మా మా విలేజ్ మా పక్కనే చిన్న విలేజ్ అన్న, తూటికొంట్ల గ్రామం, బోనకల్ల మండలం, తూటికొంట్ల గ్రామం మొత్తం కలిసి కూడా అక్కడ ఎన్ని ఓట్లు ఉంటాయి, 1800 ఓట్లు ఉంటాయి. ఆ ఊర్లో 6 చర్చిలు ఉన్నాయి. పర్మిషన్ ఉన్నాయా? పర్మిషన్ ఎవడు తీసుకుంటాడు అన్న అసలు అక్కడ? వాడు వాడు రామాలయం మొన్న కట్టారు, ఇన్ని సంవత్సరాల తర్వాత మొన్న కట్టారు రామాలయం. చూడండి ఎంత దారుణం.
ఆ చర్చిలకు కట్టడానికి వీళ్ళు హిందువులు కూడా చందాలు ఇచ్చారు. సెక్యులరిజం భావజాలం, అది భావజాలం ఉంది కాబట్టే కదా, అందరు దేవుళ్ళు అనుకోబట్టే మన కాపురాలు ఇట్టదాలు కాబట్టి. అవును అవును. అక్కడ ఎస్సీ కాలనీ ఉంది, నేను నాకు నాకు నా కేబుల్ టీవీ ఉంది, అక్కడ ఎస్సీ కాలనీ ఉంది, వాళ్ళందరూ నేను లెక్కేస్తే కరెక్ట్ 10 కుటుంబాలు మాత్రమే హిందూ ధర్మంలో ఉన్నారు, మిగతా అక్కడ ఉన్న ఎస్సీ కుటుంబాలు మొత్తం కంప్లీట్ క్రిస్టియన్స్ అయిపోయారు. ఓన్లీ 10 కుటుంబాలే, ఒక్క 10 కుటుంబాలు కూడా. వాళ్ళు కూడా నా మాత్రంగానే వాళ్ళని చూసో ఈయన చూసో వాళ్ళు అడుగుతున్నారు, రోజు ప్రార్థన చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, అవి చేస్తున్నారు అని వీళ్ళ మనసులో వీళ్ళకి ఏది వీళ్ళకి లేదు కదా, పూజలు లేవు వాళ్ళకి, భజనలు లేవు, ఏం లేవు కదా. అదే హిందూ ధర్మంలో కనుక పూజలు భజనలు కనుక ఉంటే మళ్ళీ రిటర్న్ అవుతుంది. వాళ్ళు ఎట్లయితే చేశారు, విలేజ్ కి నలుగురిని ఎలా పెట్టి కనుక చేశారు, అది రావాలి ఫస్ట్ ఖచ్చితంగా. విలేజ్ లెవెల్లో నుంచి ఆ రేంజ్ లో వస్తేనే వస్తారు. నేను అందుకేనండి దేవాదాయ శాఖని గవర్నమెంట్ చేతిలో నుంచి బయటికి పీకాలి. కరెక్ట్ చెప్పారు. అది పీకి ఊరికి ఇద్దరిని పెట్టాలి. ఆ ఊర్లో మన అయ్యగారిని ఒక తీసుకొస్తే ఆయన పెద్ద తాగుబోతు అయిపోయాడు, ఆయన వెళ్ళిపోయి వెళ్ళగొట్టారు. ఎట్లా ఉంటాడు అంటే పిల్లగాడు మళ్ళీ అసలు ఆయన చూడంగానే అబ్బా తూటుకొంటలో మాత్రం మంచి అయ్యగారిని తీసుకొచ్చారు, ఆయన గాత్రం గాని ఇంకోటి గాని ఇంకోటి గాని, కానీ మందుకు బానిసయ్యాడు మనిషి. అదంతా స్ట్రాటజీ అండి అది. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే మనము అభిమన్యు సేన తరఫున కూడా మనం ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసినాం, అది ఇప్పటికీ సాధ్యమైనన్ని గ్రామాల్లో చేస్తున్నారు మన వాళ్ళు, ఫొటోస్ పెడుతుంటారు. అవును అవును. పౌర్ణమి దీప ప్రజ్వలన కార్యక్రమం అని చెప్పి ప్రతి పౌర్ణమికి సాయం సంధ్య సమయంలో సాయంత్రం 6:30 ఆ ప్రాంతంలో వెళ్ళి వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి హిందువులందరూ ఒక తాన చేరి వాళ్ళు దీప ప్రజ్వలన కార్యక్రమం చేసి ఆ ఊర్లో ఉన్న పెద్దలు 4 మంచి మాటలు చెప్పుకొని అక్కడ నుంచి డిస్పర్స్ అయిపోతారు. ఆ చర్చ అనేది ఉంటుంది కదా. అవును ఖచ్చితంగా ఖచ్చితంగా. ఆ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. ఓకే. అయితే మా ఊర్లో ఒక మంచి కార్యక్రమం ఏం జరుపుతారంటే అక్కడ ఉన్న ఒక దాదాపు ఒక 15-20 మంది మహిళలు హనుమాన్ చాలీసా నేర్చుకున్నారు. అది ఒక చాలా నాకు బాగా అంటే బాగా అనిపించింది. హనుమాన్ చాలీసా అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు హనుమాన్ జయంతికి సంబంధించి మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసా పఠనం చేసే కార్యక్రమం ఉంటుంది. మీరు అండ్ అక్కయ్య గారు ఇద్దరు కలిసి మీరు మీకు వచ్చిన స్థాయిలో హనుమాన్ చాలీసా చదివి ఆ వాయిస్ రికార్డ్ చేసి మాకు పంపించండి. ఓకే ఓకే. మీరు చదవండి, పెద్ద ఇద్దరు కలిసి చదివి అంటే సపరేట్ సపరేట్ గా చదివి మాకు పంపిస్తే అంటే మొత్తం 108 మందితో చదివిస్తున్నాం. ఓకే ఓకే ఓకే. సో ప్రోగ్రామ్ ఇవ్వాలని అనౌన్స్మెంట్ ఇప్పుడు కమ్యూనిటీ పోస్ట్ లో వస్తుంది కాసేపట్లో. మీరు చదవండి, మన రెగ్యులర్ మన సెషన్స్ అటెండ్ అవుతా ఉండండి. వాళ్ళు పిలిచేది వాళ్ళు ఎవరో పిలిచేది ఏందండి, సనాతన ధర్మం ఎవడు ఎవడి ఇంటికి ఇదేం కాదు, మనమే వెళ్ళిపోవాలి, మనమే చురుగ్గా పాల్గొనాలి అంతే. మనలో ఏదో అంటే నేను సరే నాకు అలాంటిది ఏం లేదు, నేను అప్పుడప్పుడు మా రామాలయంకి వెళ్తుంటాను, లైవ్ కార్యక్రమాలు ఇస్తూనే ఉంటాను, నేను అవి చేస్తూనే ఉంటాను. అది 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 నాకు అట్లాంటి ఫీలింగ్ లేదు. తను అంటే మా పిన్ ఉన్నారు ఇక్కడ, మా పిన్ని మంచిగా హనుమాన్ చాలీసా అన్ని చేస్తారు. మా పిన్ ఉన్నారు, మా పిన్ అమ్మటి వెళ్తే బానే ఉంటుంది. సరే మాకు వస్తా బిజీగా ఉంటది నా బిజినెస్ లో, వాటిలో ఇద్దరం కొంచెం పార్టిసిపేట్ చేస్తుంటాం వాటిలో. గ్రేట్ అండి, గ్రేట్. ఇద్దరం చేస్తుంటాం కాబట్టి కాస్త బిజీగా ఉంటది కాబట్టి తను వెళ్ళలేకపోతుంది. చేస్తా వెళ్తాం తప్పకుండా వెళ్తాం, కానీ ఆ ధర్మానికి అర్థం వెళ్ళాం ఖచ్చితంగా. డెఫినెట్లీ అండి. నేను కుదిరితే ఇప్పుడు మనం మాట్లాడింది కూడా నేను రేపు మన క్రాంతికి చెప్పి పబ్లిక్ గా పెట్టు, ఇది కామన్ మ్యాన్ కి అర్థం అవ్వాలి. ఇది నాకు మీరు మాట్లాడుతుంటే నిజంగా హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళందరినీ చెంప మీద లాగి పెట్టి కొట్టినట్టు అనిపించింది. తప్పులేదు కదా. అవునన్నా, ఏం చేస్తున్నారా మీరు అని చెప్పేసి. ఇది ఒకటి ఇంకా జరుగుతుంది ఏంటంటే ఈ దాంట్లో ఉన్న అంటే నిజంగా ఈ ధర్మంలో కొంత ఇక్కడ ఉన్న గుళ్ళో ఉన్న పెద్దలు వాళ్ళు ఇల్లు కమిటీ మెంబర్స్ ఉంటారు చూసారా,
వాళ్ళల్లో కూడా చిన్న చాలా లోపాలు ఉన్నాయి అన్న, అవి లేకుండా ఉండాలి ఫస్ట్. భక్తి తోటి కాకుండా ఇంకేదో ఆశించి చేస్తున్నట్టు అనిపిస్తుంటది, ఇలాంటివన్నీ సరిదిద్దాలి. డెఫినెట్లీ మీరు అన్నది నొప్పుకొని తీరాల్సిందే. భక్తి ఇప్పుడు దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ మొత్తం ఫినాన్షియల్ గురించి అడుగుతుంటే, వాళ్ళు టార్గెట్లు పెడుతుంటే ఎవడైనా ఏం చేస్తాడండి? అదే చేస్తున్నారు, అదే చేస్తున్నారు. దాని నుంచి బయటికి రావాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా మీరు అన్నది చాలా గ్రేట్ వర్డ్స్ అవి. మనం దీని పరంగా కూడా మనం కష్టపడాల్సిన అవసరం ఉంది. మీరు చెప్తుంటే ఐఎమ్ జస్ట్ థింకింగ్ అన్నమాట. మా ఊరు నుంచి మా పిల్లలు, అంటే మా యువత ఉంటది కదా, వాళ్ళని కాస్త ఒకరోజు ఎవరన్నా మన వాళ్ళు ఎవరన్నా వస్తే ఒకసారి చిన్న సమావేశం ఏర్పాటు చేద్దాం అన్న, నాకు ఒకసారి డేట్ ఇవ్వండి. డెఫినెట్లీ మీరు మా ఊరు నుంచి ఒక కమిటీని తయారు చేసుకున్నాం యూత్ లో నుంచి, కాస్త ఈ సనాతన ధర్మాన్ని కాపాడటానికి యువత నుంచి రావాలనిపిస్తుంది నాకైతే. 100% మీరు మన గ్రామంలో ఉన్నటువంటి ఈ సర్పంచ్ లేకపోతే ఎవరైతే ఉన్నారో అంటే లోకల్ లీడర్స్ ఉంటారు కదా, అవునన్నా, వాళ్ళెంబడే ఉంటారు ఈ యూత్ అంతా. ఖచ్చితంగా నాకు ఆ జస్ట్ ఆ సర్పంచ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని తాగుడికి బానిస చేస్తారు. ఆ పరంగా కాకుండా నేను రెగ్యులర్ గా లోకల్ సర్పంచులతో మాట్లాడడం, ఎంపీటీసీలతో మాట్లాడడం చేసి వాళ్ళతోనే ఒక కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట. అంటే సామూహిక సత్యనారాయణ వ్రతాలు. ఓకే, అంటే వీళ్ళు ఎంతసేపు ఏమంటారు అంటే దళిత వాడల్లోకి పూజారులు వస్తారా అది ఇది అని అంటారు. మేము ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఎవరైతే అట్లా అంటారో ఆ ఊరికి బ్రాహ్మణ్స్ తీసుకొని వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లోనే పూజ చేసి వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసి వస్తున్నాం. ఓకే, చాలా మందికి ఏమైపోయిందంటే ఇప్పుడు మనల్ని రానివ్వలేదు గుళ్ళొక్కి అని ఒకడు అంటాడు, ఇంకోటి వచ్చేసి మనల్ని తక్కువ చూసింది అంటాడు. ఎవడు ఎవడిని తక్కువ చూసేంత టైం ఇక్కడ ఎవ్వడికి లేదు. ఖచ్చితంగా అప్పుడు ఇప్పుడు అవును అవును తక్కువ మీ ఇప్పుడు మా విలేజ్ లో ఉంది, మేము ఎవరిని తక్కువ చూస్తాం చెప్పండి. మేము అన్ని విల్లలకి వెళ్తూ ఉంటాం, అందరితో మాట్లాడుతుంటాం, అందరికి మర్యాదగా మాట్లాడుతుంటాం. ఒక అప్పటి సంగతి నేను పుట్టలేదు నాకు తెలియదు, కానీ లేదు ఇప్పుడు ఉన్నోన్ కులం లేనోన్ కులం అంతే. అంటే మీ కులం ఏం లేదు, పైసలు ఉన్నోన్ దున్నోన్ కులం, పైసలు లేనోంది లేనోన్ కులం అంతే. కులం మతం ఆదా ఏం లేదు, ఇక్కడ పేదోడు పెద్దోడు అంతే. అవును అంతే తప్ప వాడు తక్కువ చూసిండండి. ఆయన వాడు తక్కువ చూసేటట్టు నువ్వు ఎందుకు చేసుకుంటున్నావు? అసలు నేను కూడా గౌడ సామాజిక వర్గానికి పుట్టిన వాడిని. నీవు నీ దుర్వ్యసనాల నుంచి బయటకు వస్తే నీకు మర్యాద, నీకు సమాజంలో మర్యాద నీకే దొరుకుతుంది. ప్రతి ఒక్కరికి బాబు ముందు మీకు మీరే తగ్గించుకుంటున్నారు, మీకు మీరే తగ్గించుకుని దేశం పరువును కూడా తగ్గిస్తున్నారు. మీరు మీలోనే మార్పు రావాలి ఫస్ట్. కరెక్ట్ చెప్పారు. మీ ఇప్పుడు నీ పరువు పోతే నీ ఒక్కడిది పోదు, నువ్వు తాగుడుకు బాగానేస్తే నీ ఒక్కడే కాదు, మీతో పాటు నా దేశానికి పరువు కూడా పోతుంది. అది అది ముందు మీరు మారండి ఫస్ట్ అని చెప్తూ ఉండేవాడిని. కరెక్ట్ చెప్పారండి. నాకు నేను మనం సపరేట్ గా ఒక ఇంటర్వ్యూలో మీరును దినగర్ ఇద్దరు ఒకసారి సపరేట్ నేను ఒక ప్రైవేట్ రికార్డింగ్ సెషన్ పెడతాను, రండి. మీ వ్యూస్ చెప్పండి అసలు నాకు. ఐ వాంట్ టు నో. మొన్న కూడా నేను సామూహిక గర్వాపసి ఆత్మీయ సమ్మేళనం పెట్టాను, ఆ రోజు రావాల్సింది మరి. మీరు అవునా? నేను చూడలేదన్నా. నేను కాస్త నైట్ టైం ఎప్పుడో కాస్త చూస్తుంటాం, కానీ ఈ కాస్త నేను ఈ కేబుల్ టీవీ బిజినెస్ లో ఉండి కాస్త బిజీనే ఉంటానా. పర్లేదు, మనం ఇది పోస్ట్ చేద్దాం, ఇది జనాలకు పోస్ట్ చేసి అడుగుదాం. సైదేశ్వరరావు గారు అండ్ ఫ్యామిలీని మనం ఇంటర్వ్యూ చేద్దామా వద్దా అని అడుగుదాం. చేయాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు మీ అనుభవాలు చెప్తే. ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు చాలా అంటే మెచ్యూరిటీ లెవెల్ లో అడిగారు మీరు క్వశ్చన్స్. ఎంతో ఆలోచన ఉన్న వాళ్ళు తప్ప అడగలేరు అట్లాంటివి. అంటే సూటిగా ఏమైనా మరి రావాలనుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంది? నేనంటే నాకేదో ఇప్పుడు మా బంధువులు ఉన్నారు కాబట్టి వెళ్తున్నా, కానీ కామన్ మ్యాన్ ఏంది అని మీరు అడిగిన ప్రశ్న నాకు చాలా వ్యాలిడ్ అనిపించింది. సమయం చూసుకొని మనం చక్కగా ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దామన్నా. అండ్ నాకు కొద్దిగా మీ టెంపుల్ ది రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అని కొడితే ఇక్కడ వినాయకుడి విగ్రహాలు కనిపిస్తున్నాయి ఖమ్మం. వినాయకుడి విగ్రహాలు కనిపిస్తున్నాయా? నాకు ఒక్కసారి ఆ లొకేషన్ కుదిరితే. నేను లైవ్ నా పక్కనే ఉన్నా, ఇప్పుడు నా ఇల్లు పక్కనే ఉంటుంది.
నాకు మీ ఈ టెంపుల్ కి సంబంధించిన ఎవరో ఒక్కరి నెంబర్ నాకు ఇవ్వండి చాలు. ఓకే అన్న, నేను తప్పకుండా తప్పకుండా నేను మాట్లాడు ఇస్తాను, నేను కమిటీ మెంబర్స్ మెంబర్ నెంబర్లు ఇస్తాను మీకు. చాలా ధన్యవాదాలు అన్న. సరే థ్యాంక్ యూ. అమ్మగారిని కూడా అడిగానని చెప్పండి. ఆ జై హింద్ సరే.